భారీ వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లెవేల వీరబాబు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో మాట్లాడుతూ, అకాల వర్షాలకు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నిరుపేదలకు 50 కేజీల బియ్యం 5,000 రూపాయలు ఎన్డీఏ ప్రభుత్వం ఉచితంగా అందజేసి ఆదుకోవాలని కోరుతూ రాజానగరం నియోజకవర్గం సీతానగరం నుండి ఆయన వీడియో విడుదల చేశారు. నా పేరు పల్లెవేల వీరబాబు. నేను సిపిఐ ఎంఎల్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిని. ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఓటు కోరుతూ ఉన్నాను. సుమారు 10 రోజులుగా వర్షాలు పడుతూ ఉన్నాయి. అనేక మంది పేదవాళ్ళు తినడానికి తిండి లేక అల్లాడిపోతూ ఉన్నారు. అలాగే అన్ని కులాల పేదలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కొంతమంది ఇళ్ళలోంచి కూడా బయటకు రావడానికి అవకాశం లేదు. పేదలందరికీ కూడా కరువు భత్యం కింద ప్రకటించి ఒక్కొక్క కుటుంబానికి 50 కేజీలు రైసు 5,000 రూపాయలు ఇవ్వాలని మేము గవర్నమెంట్ని సిపిఎంఎల్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే చాలామంది మేము ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అనేక దిక్కుల్ని చెరువులు గండ్లు పడుతూ ఉన్నాయి, రోడ్లు బంద్ అయిపోతూ ఉన్నాయి. వీటికి చేతనైనంత సహకారం చేసి వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేస్తారని ఈ రాజకీయ నాయకులు అవకాశాలు ఉన్నాయి కాబట్టి డాక్టర్లు, ఏఎన్ఎంలు కంపల్సరీ ప్రతి వార్డుల్లో ఆశా వర్కర్లు తిరగాలని నేను గవర్నమెంట్ని కోరుకుంటా ఉన్నాను. ప్రజల ఆరోగ్యం కాపాడండి, అలాగే వాళ్ళకి ఆకలి తీర్చండి. ఎక్కడైనా సరే చిన్న చిన్న పేదవాళ్ళు ఇల్లులు పడిపోతూ ఉన్నాయి, తాటే గుడిసెలు అవి చాలా పడిపోతూ ఉన్నాయి, వాళ్ళని కూడా కాపాడతారని ప్రజలందరినీ ఆదుకోవాలని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని సిపిఎంఎల్ పార్టీ తరపు నుంచి కోరుకుంటా ఉన్నాను.